నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు వెళ్లే మార్గంలో మరియు ప్రసన్నాంజలి స్వామి దేవస్థానం వద్ద ఉన్న భవనాసి చెరువు దిగువ భాగంలో సుమారు 30 లక్షల రూపాయలతో ముఖమంటప ద్వారములు ఏర్పాటు చేయించేందుకు ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి సోమవారం ముఖమంటప ద్వారాల పనులు ప్రారంభించేందుకు ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి పురి కోదండ రామిరెడ్డిలు కలిసి శంకుస్థాపన చేశారు. ముందుగా ఎమ్మెల్సీ కరణం బలరాం లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానాలలో స్వామివారులను దర్శించుకుని పూజలు చేయించుకున్న అనంతరము శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బలరామును దేవాలయాల ఈవోలు శాల్వా కప్పి సన్మానించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడారు. ప్రసన్నాంజలి స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి చేయబోవు అభివృద్ధి కార్యక్రమాల గురించి వారితో చెప్పగా ప్రసన్నాంజలి స్వామి దేవస్థానం ఏర్పాటు చేయమని కోరిన నేపథ్యంలో ఆలోచించి లక్ష్మీ నరసింహస్వామి మరియు ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానముల వద్ద 2 ఆర్చీలు నిర్మిద్దాం అనుకుని శంకుస్థాపన చేయటం జరిగిందన్నారు. 1978వ సంవత్సరంలో ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం చిన్న షెడ్ లో ఉండేదని వారి సారథ్యంలో కమిటీ వేయించి దాతల ద్వారా దేవస్థానంను అభివృద్ధి చేయించడం జరిగిందని బలరాం చెప్పారు. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు త్రాగునీటి వసతి కూడా కల్పించారని, ఇటీవల కాలంలో 2 కోట్ల రూపాయలతో సిసి రోడ్డు వేయించారన్నారు. కొండ మీదకు వెళ్లటానికి తారు రోడ్డును వేయించి వాహనాలు వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా చేయటం జరిగిందని, తన వంతుగా దేవస్థానం అభివృద్ధి చేయిస్తారని బలరాం తెలిపారు. ఇవరకు ఆంజనేయ స్వామి గుడి ఎట్లుండేదో మీకు తెలుసు. ఎలకట్లలో నేను 1978వ సంవత్సరంలో ఇక్కడ ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు మొదట ఉన్న పరిస్థితి ఏంటంటే నా ప్రాడ్లు వేసి పైన దానికి ఒక తర్వాత కమిటీలు ఫామ్ చేయటం, మట్టిపల్లి నాగేశ్వరరావు వాళ్ళ టైంలో బాగా దాన్ని ఇంప్రూవ్ చేయటం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు అవసరమైనా కూడా ఎవరికి వాళ్ళు దాతలు కూడా వీళ్ళు ఈ వస్తు వాళ్ళు కూడా పనిచేస్తే వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మధ్యలో దాదాపు మన ఇది కూడా ముఖమంటం ఉంటే బాగుంటుందని ఈవో గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని సరే దాన్ని మా ఒక మంచి రోజు చూసి మొత్తాన్ని పెట్టుకుందామని అనుకున్నాం. నిన్న తెలుసు సత్యది నిన్న చూడటం జరిగింది. నిన్న టెంపుల్ కూడా వచ్చాను నేను. సరే దాని ఆలస్యం ఒక్కోసారి ఆలస్యమైనా ఎందుకులేదు, తొందరగా చేసేద్దాం. ఎప్పుడైనా చేయాల్సిందే. టెంపుల్స్ ఫేమస్ టెంపుల్స్ కాబట్టి పిలిగ్రామ్స్కి వచ్చేవాళ్ళు కూడా వస్తుల విషయంలో కూడా వెనక మంచినీళ్ళు లేనప్పుడు నేనే ఇచ్చాను. ఇక్కడ నుంచి పైకి మంచినీళ్ళు క్యాన్ కూడా కట్టించాము. నేను ఎమ్మెల్యే 2004లో వచ్చినప్పుడు అనుకుంటా. ఇది దీనికి సంబంధించినంత వరకు దాని డెవలప్మెంట్లో మొదటి నుంచి అప్పటి నుంచి ప్రత్యేకమైన చొరవ శ్రద్ధ చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా అది జరగాలని చెప్పని ఆలోచనతో మన వాళ్ళందరూ కూడా మోటివేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరి భక్తిని అనుసరించి వాళ్ళు సహకారం ఇస్తూనే ఉన్నారు. ఈ సందర్భంలో నా వద్ద సహకారాన్ని నేను చేయదలుచుకున్నాను. సింగరకొండకి ఇప్పుడు సీసీ రోడ్డు అంత ముందు మన ఇక్కడ రావాలంటే ఎంత కష్టంగా ఉండేదో చూడండి. సీసీ రోడ్డు వేయించాం 2 కోట్లతో, పైకి మళ్ళా బండ పైకి రోడ్డు వేయించాం. ఇప్పుడు కారు నేరుగా అక్కడ పైకి పోయేదే. ఇదే విధంగా ఇటు బస్సులు కూడా మాకు రావడానికి అది ఇబ్బందిగా ఉందంటే మనం పక్కా రోడ్డుని మనం చేయడం జరిగింది. అదే దీంతో పాటు అక్కడ పైన గ్రావెల్ జారి ఇక్కడ వర్షాలు పడ్డప్పుడు ఇబ్బంది వస్తుందంటే దానికి వాళ్ళు కూడా ఈ మధ్యనే రివైజ్ చేయించి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఏంటంటే ఈ సింగరకొండకు ఒక ప్రాముఖ్యత రావాలనే ఉద్దేశంతో అక్కడ స్పోర్ట్స్ స్టేడియం కూడా అక్కడ పెట్టడం జరిగింది. కాలేజెస్ కూడా ఇక అక్కడ పెట్టడం జరిగింది. అప్పుడు
తాగు సాగునీరుకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 30 కోట్ల రూపాయలు మంజూరు చేసి భవనాసి రిజర్వాయర్ నిర్మించేందుకు వేలమవారి పాలెం దగ్గర గుళ్ళకమ్మ నదిలో చెక్ డ్యాం నిర్మించి భవనాసి చెరువుకు నీటి సరఫరా చేయటకు నిధులు అనుమతులు మంజూరు చేసిన ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ భవనాసి రిజర్వాయర్ పనులు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నన్నూరి సీతారామ తెలిపారు. అద్దంకి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జరిగిన సమావేశంలో సీతారామాంజనేయులు మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గంలో తాగునీరు సాగునీరు విషయంలో విపరీతమైన జాప్యం జరుగుతున్న నేపథ్యంలో నిరసనగా 11, 12, 13 తేదీలలో అద్దంకి బంగ్లా రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వారు జలదీక్ష చేయటకు నిర్ణయించారని జలదీక్షకు నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సహకరించాలన్నారు. అప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధుల నుంచి స్పందన రాకపోతే ఆమరణ నిరాహారణ దీక్ష చేయటానికి వెనకాడాలని సీతారామాంజనేయులు చెప్పారు. సాగునీటికి సంబంధించిన కొలసపాడు ఎత్తిపోతల పథకంకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 200 కోట్ల రూపాయల అంచనాలతో పని ప్రారంభించగా 2014లోపు 50% పైగా పనులు పూర్తి చేస్తే ప్రస్తుత ప్రభుత్వం నిధులు అరకొరగా కేటాయించి పనులు పూర్తి చేయకుండానే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని రామాంజనేయులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ వైకాపాలు నోటీస్ ఇచ్చి రోజు కలబలి మాటలు చెప్తున్నారు, కానీ దాన్ని సీరియస్గా ఇంప్లిమెంట్ చేయడంలో విఫలమయ్యారు. అందువలన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కోసం ఈరోజు రేపు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఎట్టి పట్టుబట్టుకోతుంది. కాబట్టి ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేసిందంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయలేదు. తెలంగాణ వాళ్ళ యొక్క కోరిక మేరకు, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ మేరకు ఆంధ్రప్రదేశ్ని విభజించిందే కానీ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన విభజించాలన్న ఆశ కానీ కోరిక కానీ లేవు. అద్దెంకి నియోజకవర్గంలో ముఖ్యంగా త్రాగునీరు సాగునీరు మీద చాలా అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా అద్దెంకి పట్టణానికి సంబంధించినటువంటి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భవనాసి రిజర్వాయర్ని మంచినీటి వనరుగా ఏర్పాటు చేసి అద్దెంకి శాశ్వత మంచినీటి వసతులకు ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి దాదాపు 30 కోట్ల రూపాయలు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది. దానిలో సంబంధించిన కొంత పనులు చేశారు. తర్వాత ఎక్కడదక్కడే ఆపేసి ఆ ప్రాజెక్టును పూర్తి చేయకుండా వెలమవారి పాలెం దగ్గర నుంచి భవనాసి రిజర్వాయర్లోకి తీసుకురావాల్సిన కాలువను ఈరోజు పూర్తి చేయలేదు. సాగునీటి సంబంధించిన కోర్స్పాడు ప్రాజెక్టుని పూర్తి చేయాలని చెప్పి ఇన్నిసార్లు చేసి పాదయాత్ర చేసినా కూడా ఇంతవరకు దాని మీద ఉపయోగం లేదు. రిజర్వాయర్లో గ్యాప్ పూర్తి చేయలేదు, రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వలేదు, కాలువలకు కాలువలు తవ్వలేదు. మరి కోర్స్పాడు ప్రాజెక్టుని ప్రారంభోత్సవం చేస్తారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదని చెప్పి మీడియాలో కథనాలు లీక్ చేయటం, ఇవును మోసం చేస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ ప్లేన్ రైలు సమావేశంలో తీసుకున్న తీర్మానాలు రైతులకు ఉపయోగపడే విధంగా 2009లో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎట్లయితే రుణమాఫీ చేశారో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రుణమాఫీ అమలు చేస్తామని ప్రత్యేకంగా రాజకీయ తీర్మానంలో ఒక తీర్మానం చేశారు. తర్వాత రెండవది మా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పిస్తాము, ఫస్ట్ సంతకం తొలి సంతకం ప్రత్యేక హోదా బిల్ మీద పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పుకున్నారు. ఈ రెండు తీర్మానాల మీద మన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఎంత ఉపయోగపడుతుందో మనందరికీ తెలుసు. ఒక పక్క ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే ప్రత్యేక హోదా ఇస్తే మేము మీకు మద్దతు ఇస్తామని బీజేపీకి ఎదిరిపోతున్నారు వైకాపా నాయకులు. మరి అదేం అర్థం కావట్లేదు. ప్రత్యేక హోదా ఇస్తామని మేము చెప్తుంటే మాకు మద్దతు ఇవ్వకుండా ప్రత్యేక హోదా ఇచ్చేటట్టయితే మీకు మద్దతు ఇస్తామని చెప్పి వైకాపా బీజేపీకి ఎదిరిపోతుంది. దాని పరిణామాలు పర్యవసానాలు రెండు మనం చూడబోతున్నాం త్వరలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళా శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని అద్దెంకి మండలం పరిధిలోని పలు గ్రామాలలో రామలవారి కళ్యాణ మహోత్సవ వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి. అద్దెంకి మండలం నాగులపాడు, శ్రీనివాస్ నగర్, బలరామకృష్ణపురం గ్రామాలలో శ్రీరామనవమి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. నాగులపాడు గ్రామంలో జరిగిన శ్రీరామనవమి వేడుకలలో పీటలపై కరి శివనందబాబు దంపతులు, కరి శ్రీనివాసరావు దంపతులు, మంగమూరి కామేశ్వరరావు, మంగమూరి ప్రసాదరావు దంపతులు మరియు పలువురు కలిసి కూర్చుని కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపారు. కళ్యాణం తిలకించడానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కళ్యాణం అనంతరం వచ్చిన భక్తులకు వడపప్పు పానకం అందజేశారు. అలా
అలాగే శ్రీనివాస నగర్ లో కూడా శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. అలాగే బలరామ కృష్ణపురం కాలనీలో రాముల వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి శ్రీరామనవమి వేడుకలు జరిపారు. అద్దంకి పట్టణంలో మరియు మండలం పరిధిలోని గ్రామాలలో ఆది సోమవారాలలో శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. ఈ వేసవిలో అద్దంకి పట్టణంలో ఉన్న ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా పోయిందని పట్టిసీమ ద్వారా కృష్ణానది జలాలు తీసుకుని వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆదర్శంగా తీసుకుని అద్దంకి గుండ్లకమ్మ నదికి సాగర్ జలాలు తీసుకుని రావటం జరిగిందని ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి తెలిపారు. సోమవారం సింగరకొండకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. అద్దంకి పట్టణ ప్రజలు త్రాగునీరుకు ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్నారంటే ప్రసన్నాంజనే స్వామి వారి పుణ్యమని, పట్టుదలతో ఏ పని చేసినా విజయం సాధించవచ్చన్నారు. అద్దంకి నియోజకవర్గంలో సాగు త్రాగునీరు కోసం అదనంగా ఒక టీఎంసీ నీరు విడుదల చేయమని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లగా వెంటనే స్పందించి మంత్రితో చెప్పి విడుదల చేయించడం జరిగిందన్నారు. భవనాసి నీరు త్రాగే వారందరూ ఆంజనేయ స్వామి తీర్థంలాగానే భావించాలన్నారు. భవనాసికి సాగర్ జలాలు విడుదల చేయించి గుండ్లకమ్మ నదికి సరఫరా చేసి ఉండకపోతే నేడు అద్దంకి పట్టణ ప్రజలు త్రాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండేవారని బలరాం తెలిపారు. త్రాగునీటికి శాశ్వత పరిష్కారం చూస్తారని బలరాం చెప్పారు. వాటర్ ప్రాబ్లం ఇట్టి వచ్చింది, ఏదన్నా కూడా వాటర్ సమస్య రావడానికి వీల్లేదు. మనం కనుక పట్టుదలతో ఉంటే ఇప్పుడు ఎట్ట వచ్చిన నీళ్లు, ఇదే నీళ్లు ఆంజనేయ చేద్దామే, ఇప్పుడు అద్దం కడదు. ఈ భవనాశ ట్యాంక్ నుంచి నీళ్లు పోతేనే ఇప్పుడు అద్దం కడే మంచి నీళ్లు. అదేవిధంగా గేదెలకు కానివ్వండి, లేకపోతే షీప్కి కానివ్వండి, అన్నిటికి కూడా జీవాలు అన్నిటికి కూడా మనకి ఒక అమృతంలాగా పనిచేస్తూ ఉంది. అది గుళ్ళకమ్మేమో ఎండిపోతూ ఉంది. దానికి ఇదివరకులాగా మాన్సూన్ సీజన్స్ ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు పోతే అర్థం కాని పరిస్థితుల్లో. అదేవిధంగా గుళ్ళకమ్మ కూడా దీని నుంచి ఫస్ట్ టైం అక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పట్టిసీమ ద్వారా మన కృష్ణా జిల్లాలో మళ్ళించాలనే ధ్యేయంతో ఆయన అక్కడ కల్పించడం జరిగింది. మనం ఎందుకు ఇక్కడ చిన్న సమస్య ఇది, సాగర్లో నుంచి గుళ్ళకమ్మ ఎందుకు మనం పాలించలేమని చెప్పని దాన్ని దాని మీద ప్రత్యేకమైన చొరవ తీసుకొని అధికారులు అందరితో మాట్లాడి మళ్ళీ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను నేను ఒకటి టీఎంసీ అర్జెంట్ కావాలని చెప్పాను. ఆయన పాపం పర్మిషన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ అతను సహకరించి వాళ్ళు పల్లగా చెప్పి చేయమని చెప్పని చెప్పటం, ఇక్కడ లోకల్ ఇంజనీరింగ్ అధికారులు కూడా సహకరించారు, కలెక్టర్ కూడా సహకరించాడు. ఈ విధంగా మనం సఫిషియెంట్గా వాటర్ని ఒక తీర్థంలాగానే ఆంజనేయ స్వామి తీర్థమని అనుకోవాలి. ఇప్పుడు అద్దంకి ప్రజలందరూ కూడా అక్కడ నివసించేవాళ్ళు కానీ వచ్చిపోయేవాళ్ళు కానీ తాగేవాళ్ళు కానివ్వండి, అందరికీ అదొక మంచి కార్యక్రమం చేసినట్లు. అద్దంకి నగర పంచాయతీ ఏరియాలో 2018-19 సంవత్సరంకు తేదీ 1/4/2018 నుండి 31/3/2019 వరకు మార్కెట్ రోడ్డు మార్జిన్లో రుసుము వసూలు చేసుకునే హక్కు పొందేందుకు మరియు అద్దంకి నగర పంచాయతీ కార్యాలయం నందు షాపింగ్ కాంప్లెక్స్ నందు గల షాపు నెంబర్ 2ను 27వ తేదీన సాయంత్రం 4 గంటలకు బహిరంగ బేరం నిర్వహిస్తున్నారని అద్దంకి నగర పంచాయతీ కమిషనర్ డివిఎస్ నారాయణరావు తెలిపారు. పాటలో పాల్గొనటకు ముందుగా పాటదారుడు అద్దంకి నగర పంచాయతీ ఖజానా నందు దరావత్తు సొమ్మును చలానా ద్వారా చెల్లించిన రసీదును పాటకాలం నందు దాఖలు చేయాలన్నారు. అలాగే పాట సమయంలో సాల్వెన్సీ సమర్పించలేని వారు సాల్వెన్సీ మొత్తం నగదు రూపంలో డిపాజిట్ చేయాలన్నారు. గతంలో 19వ తేదీన బహిరంగ వేలం వేయగా ఎవరూ రాకపోవడంతో తిరిగి 27వ తేదీన నిర్వహిస్తున్నారని నారాయణరావు చెప్పారు. మార్కెట్ రుసుము వసూలు చేసుకునే హక్కు పొందేందుకు వేలంలో పాల్గొనే వారు 50,000 రూపాయలు ధరావత్తు, షాపింగ్ కాంప్లెక్స్ నందు షాపు నెంబర్ 2 లీజుకు పొందేవారు 20,000 రూపాయలు ధరావత్తు చెల్లించి బహిరంగ వేలంలో పాల్గొనవచ్చని కమిషనర్ వివరించారు. నగర పంచాయతీ పరిధిలో ఈ ఆస్తులు వసూలు చేసినటువంటి కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా మనం 1 ఏప్రిల్తో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి టెండర్ ద్వారా బహిరంగ వేలం ప్రకటన ద్వారా మనం ఈ వృత్తిదారులని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనం 10వ తేదీ శనివారం నాడు దినపత్రికలో బహిరంగ వేలం ప్రకటన కూడా ఇవ్వటం జరిగింది. దాన్ని అనుసరించి మనం ఈ నెల 19వ తేదీ సోమవారం నాడు బహిరంగ వేలం ప్రకటన కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు
ఎవరు కూడా పాల్గొన్నందువల్ల దాన్ని ఈ నెల 27వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు వాయిదా వేయడం జరిగింది. కావున ఆసక్తి కలిగినటువంటి ఉద్యోగదారులందరూ కూడా ఈ బహిరంగ వేలం కార్యక్రమంలో పాల్గొని ఆశీలు వసూలు చేసినటువంటి హక్కుని పొందటానికి గాను అందరికీ ప్రత్యేకంగా తెలియజేయడం. దీనికి సంబంధించి 50,000 రూపాయలు మనకి మార్కెట్ ధర వచ్చి చెల్లించాలి. అలాగే ఆ టైంలో మనకి 2 లక్షల రూపాయలు ప్రాపర్టీ లేదా సాల్వెన్స్ సర్టిఫికెట్ కానీ మనం దాఖలు చేయవలసి ఉంటుంది. ఇంతేకాకుండా మన అద్దంకి నగర పంచాయతీ ఆఫీస్ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లో షాపు నెంబర్ 2 అది కూడా ఖాళీగానే ఉంది. దాన్ని కూడా మనం టెండర్ ప్రక్రియ ద్వారా భర్తీ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి వారు తప్పనిసరిగా షాపు నెంబర్ 2 మన షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి దానికోసం దీనికి కూడా బహిరంగ వేలంలో పాల్గొనవలసిందిగా అందరినీ కూడా విజ్ఞప్తి. మనిషికి కూడు గూడు ఎంత అవసరమో కట్టుకోవడానికి బట్ట కూడా అంతే అవసరమని, ఎంతో మంది పేద ప్రజలు కట్టుకోవడానికి సరి అయిన బట్టలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని సంఘసేవ కార్యకర్త జ్యోతయ్య అన్నారు. అద్దంకి మండలం రామాయపాలెం గ్రామం శివారులో ఉన్న ఇటుక బట్టీల కూలీలకు సోమవారం 19 జ్యోతయ్య చీరలు, షర్ట్లు, ఫ్యాంట్లు, పాత పాత్రలు వంటివి పంపిణీ చేశారు. సుమారు 50 మందికి పైగా బట్టలు అందజేశారు. అలాగే చిన్నపిల్లలకు డ్రెస్సులు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ్యోతయ్య మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఇటుక బట్టీల ప్రాంతాలలో ఉన్న కూలీలకు, బస్టాండ్లో ఉండే పేదవాళ్లకు చీరలు పంపిణీ చేశారని, ఇటుక బట్టీల ప్రాంతాలలో ఉండే కూలీలు పొట్ట నింపుకునేందుకు ఎక్కడి నుంచో వచ్చి కష్టపడి పనిచేసుకుంటూ ఉంటారని, తిండి తినడానికి కూలీ డబ్బులే సరిపోతుంటే మంచి బట్టలు వేసుకోవటానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్న ఉద్దేశంతో దాతలు ఇచ్చిన పాత బట్టలు తెచ్చి ఇటుక బట్టీల ప్రాంతాలలో ఉన్న కూలీలకు పంపిణీ చేస్తున్నారన్నారు. వివాహ శుభకార్యాలలో మిగిలిపోయిన ఆహార పదార్థాలు తెచ్చి పేదలకు పంపిణీ చేస్తూ ఉంటారని జ్యోతయ్య తెలిపారు. టీ కార్మికులు చాలా ఇబ్బందులు పడి పాపం వీళ్ళు యానాం నుంచి కాకినాడ నుంచి ఎంతో బీద పరిస్థితుల్లో ఉండి వీళ్ళు బట్టీలకు వచ్చి పనిచేస్తున్నారు. అందుకని వీళ్ళ బీద పరిస్థితుల్ని బీద స్థితిని గమనించి ఈ వస్త్రాలను సేకరించి వస్త్ర వితరణ చేస్తానికి వచ్చాము. వీళ్ళకి పాపము రాత్రి బావులు కష్టపడినా కూడాను 200-300 రూపాయలు పడవండి. వీళ్ళు చూడండి, ఇట్లా దేని పరిస్థితుల్లో ఇట్లా ఇటుకలు వీళ్ళు ఇచ్చినటువంటి ఇటుకలతోటి గోడలు పెట్టుకుని తాత్కాలికంగా రేకులు వేసుకొని ఇంత ఎండలో రాత్రి బావులు కష్టపడుతున్నారు. పాపం వీళ్ళ కష్టాలని గమనించి మేము తీసుకొచ్చిస్తున్నాము. ముఖ్యంగా మాకు మనకి మీరు వంటి వస్తువులు ఊరకిస్తే ఈ వస్తువులు కూడాను మేము కూడా ధన్యులైపోతామని మాకు ఫోన్లు చేసి పిలిచి మాకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకని ఇదే విధంగా అందరు ఇస్తారని వీళ్ళ సేవలను ఉపయోగించుకొని మీ యొక్క మీరు మాకు సహకరిస్తారని కోరుకుంటూ, ఇప్పటివరకు 800 చీరలు ఇచ్చామండి. కలవకూరు బట్టీలు, దర్శి బట్టీల్లో అక్కడ ఇస్తూ ఎప్పుడు అటుపోవడం ఎందుకు? ఇటు తిమ్మాయపాలెం రామాయపాలెం బట్టీల్లో కూడా ఇక్కడ కూడా మనుషులు ఉన్నారు. పాపం వీళ్ళు కూడా ఇవ్వాలని ఇక్కడ ఆహార పదార్థాలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కోకలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ విధంగా ఇక నెక్స్ట్ వీళ్ళు ప్రశాంతంగా నవ్వుతూ చక్కగా తీసుకుంటున్నారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళ సంతోషమే నా సంతోషం. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఏ ఆహార పదార్థాలు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 27ను రద్దు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో 27వ తేదీన విజయవాడలో జరిగే మహాధర్నాకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా తరలిరావాలని కొరసపాడు మండల హెల్త్ ఎడ్యుకేటర్ రాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏఎస్ఎంతో మాట్లాడుతూ, జీవో నెంబర్ 27 వలన వైద్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఇప్పటికే చాలీ చాలని జీతాలతో వారంతా వెట్టి చాకరి చేస్తున్నారని రాజు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆరోగ్య కార్యకర్తలందరినీ రెగ్యులర్ చేయటంతో పాటు ఆశా వర్కర్లకు పనికి తగిన సమాన వేతనం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 27ను రద్దు చేయకపోతే లక్షలాది మందితో ఉద్యమం ఉద్రిక్తం అవుతుందని రాజు హెచ్చరించారు. అలాగే వైద్య శాఖలో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులర్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పడం అన్యాయమని ఆయన దుయ్యబట్టారు. ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ విధానంలో చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు రేపు అనగా 27 తారీఖున విజయవాడలో అలంకార థియేటర్ వద్ద మహాధర్నాను చేపట్టారు. ఇటీవల విడుదల చేసినటువంటి జీవో 27
చాలా అన్యాయమైన జీవో. ఈ జీవో ప్రకారంగా మన జిల్లాలో సుమారుగా 1000 మంది ఉద్యోగస్తులు, వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయినటువంటి మగ ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంలు సైతం ఇంతకుముందు రెగ్యులర్ పే తీసుకునేవాళ్ళు. రెగ్యులర్ పేతో పాటు బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏలు కూడా కలిపి తీసుకోవడం జరిగేది. వీరు రాబోయే రోజుల్లో మరి రెగ్యులర్ అవుతారని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా పనిచేస్తూ ఇప్పుడు ఆశన పాతంలాగా 27 జీవో వచ్చి వీరందరినీ కూడా కన్సల్టేషన్ పేలోకి నెట్టివేయటం జరిగింది. దీన్ని మరి సవరించాలని చెప్పి కోరుతూ రేపు చేపట్టినటువంటి మహాధర్నాన్ని, చలో విజయవాడ కార్యక్రమాన్ని అలంకార థియేటర్ వద్ద, గవర్నర్పేట అలంకార థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అద్దంకి, జయపంగులూరు, దర్శి, పొరిసపాడు, మేదరమెట్ల, ప్రాసంగులపాడు, అద్దంకి కమ్యూనిటీ హెల్త్ కేంద్రం, చుట్టుపక్కల ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి వందలాదిగా ఉద్యోగస్తులు ఈ ధర్నాలో పాల్గొనాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సమాచారం. ప్రకాశం జిల్లా రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమగ్ర వాతావరణ సమాచారం. మార్చి 26 ఉష్ణోగ్రత అత్యధికంగా 38 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 24 డిగ్రీల సెల్సియస్ గా ఉండవచ్చును. ఒంగోలు, సింగరాయకొండ, అద్దంకి, చీరాల వర్షపాతం లేదు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. మార్చి 27 ఉష్ణోగ్రత అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 24 డిగ్రీల సెల్సియస్ గా ఉండవచ్చును. ఒంగోలు, అద్దంకి, చీరాల వర్షపాతం లేదు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. సింగరాయకొండ వర్షపాతం లేదు. ఆకాశం నిర్మలంగా ఉండవచ్చును. రైతులకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. ప్రస్తుత వాతావరణం కందిలో పూతపురుగు ఆశించేందుకు అనుకూలం. నివారణగా క్లోరిపైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రామ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. వాతావరణ సమాచారమును అగ్రికల్చరల్ మెటీరియాలజీ డివిజన్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 నందు సంప్రదించవచ్చును. నమస్కారం.